నమస్తే, వెల్కమ్ టు ఎన్ఏ టాప్ 10 న్యూస్. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటి మామిడి కూరగాయల మార్కెట్ను దేశంలోని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని పదవి విరమణ చేస్తే వారికి పూర్తి స్థాయిలో పెన్షన్ సదుపాయం కల్పించాలని పీఆర్సీ సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే రాష్ట్రం అనుసరించాలని సూచించింది. భూ వివాదంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట చోటు చేసుకుంది. ఆయన పరిస్థితి ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జెనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ నుంచి ప్రధాన మోదీ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1 ఫిబ్రవరి అనంతపురానికి రానున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. పేదల సమక్షానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ కోసం అందజేస్తున్న వాహనాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునరుద్ఘటించారు. ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2020-2021 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ పరీక్షలకు 7 పేపర్లను పరిమితం చేయనున్నారు. కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యం కావడం, పాఠశాలలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ 5 నెలల ఆలస్యంగా నవంబర్ 2 నుంచి ప్రారంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం వచ్చింది. ఈరోజు ఉదయం 9 గంటలకు పశ్చిమ ఢిల్లీలో భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. రికార్డు స్కేల్పై దాని తీవ్రత 2.8గా నమోదైందని తెలిపింది. ఈ నెల 31వ తేదీ వరకు ఎర్రకోటను మూసివేస్తూ భారతీయ పురాతత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రోజులలో ఎర్రకోటలోకి పర్యాటకులకు అనుమతి ఉండదని పేర్కొంది. అయితే మూసివేతకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతించింది. 1 ఫిబ్రవరి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. థియేటర్లలో ఇప్పటివరకు 50% సిట్టింగ్కి అనుమతి ఉందని, ఇకపై సిట్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని కేంద్రం పేర్కొంది. ఇంతటితో ఏఎన్ఏ టాప్ 10 న్యూస్ సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి ఏఎన్ఏ న్యూస్.